రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అమర్నాథ్ గెలుపు కోసం తామంతా కష్టపడి పనిచేస్తామని గాజువాక నియోజకవర్గం పాస్టర్లు, క్రైస్తవ సోదరులు మంత్రి అమర్నాథ్ కు భరోసా ఇచ్చారు. విశాఖ జిల్లా వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో షీలానగర్ లోని విశాఖ డైరీ ఆడిటోరియంలో క్రైస్తవ సేవకుల సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు అద్దేపల్లి రవిబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అమర్నాథ్ మాట్లాడుతూ, గడిచిన 5 సంవత్సరాల్లో క్రిస్టియన్ మైనారిటీ సోదరులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచిందని, వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. క్రైస్తవులంతా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులని తామంతా భావిస్తున్నామని అమర్నాథ్ తెలిపారు. గాజువాక నియోజకవర్గంలో 300కు పైగా చర్చిలు ఉన్నాయని, వాటి సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటరామయ్య, రాష్ట మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ, రాష్ట వైసీపీ కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసరాజు, కార్పొరేటర్ ఉరుకూటి చందు, గుడివాడ అనుషా లతీష్, మొల్లి చిన్న, బలిరెడ్డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సంఖ్య పెరిగింది కాబట్టి, సంఖ్యాబలం పెరిగింది కాబట్టి అంతమంది బీవీలతో గుడివాడ అమర్నాథ్ గారిని అత్యధిక మెజారిటీతో, నేను ఒక మాట చెప్తాను, విశాఖ మహానగరంలో గాజువాకకు ఒక ప్రాధాన్యత ఉంది. గాజువాక అంటేనే ఒక సెన్సేషనల్, గాజువాక మీకు ఒకటి తెలుసా, గాజువాక ఒక పాటతో హైలైట్ అయింది. గాజువాక పిల్లలు మేము గాజులోనం కాదండి, పాటతో హైలైట్ అయింది. తర్వాత ఎప్పుడు హైలైట్ అయిందంటే పవన్ కళ్యాణ్ మీద నాగిరెడ్డి గారు ఛాలెంజ్ చేసి గెలిచినప్పుడు హైలైట్ అయింది. గాజువాక మారుమోగింది, ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశం అంతా మారుమోగింది. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చిత్తుగా ఓడించారు. ఈసారి ఓపెన్గా చెప్తున్నాను నేను, సైకిల్ అడ్రస్ లేకుండా పోవాలంటే మరి అలాగూ దేవుని యొక్క మహాకృపను బట్టి మనం గతంలో నాగిరెడ్డి గారికి సపోర్ట్ చేసాం, అలాగే ఈసారి కూడా వారు మాట్లాడతారు, మనం ఎలా సపోర్ట్ చేసామో సపోర్ట్ చేయాలి. అదే ఎక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఒకే ఒక మాట చెప్తారు, నేను ఈ రాష్ట్రంలో గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పేదవాడి కుటుంబానికి, మీ ప్రతి ఇంటికి మేలు చేశాననేటువంటి నమ్మకం మీకు కలిగితేనే నాకు ఓటేయండి అని చెప్పి నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో చెప్పినటువంటి ఏకైక నాయకుడు ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే ఏమి చేయనటువంటి వాడు కూడా ఓట్లు అడుగుతుంటాడు, ఇచ్చినటువంటి హామీని ఎప్పుడు నిలబెట్టుకున్నటువంటి వాడు కూడా ఓట్లు అడుగుతుంటాడు. అటువంటిది ఇచ్చినటువంటి మాటని 99.5% నిలబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు అడిగేటువంటి హక్కు ఈ రాష్ట్రంలో ఆయనకు ఒక్కరికే ఉంది. ఆయన ఈ రాష్ట్రంలో పేదవాడికి మంచి చేశాడు కాబట్టి ఈరోజు మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పి ధైర్యంగా ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి అడగలుగుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈ విషయాలన్నిటితో పాటు ఆఖరిగా ఒక మాట చెప్తాడు, నేను మంచి చేశాను, నేను మంచి చేసినటువంటిది ఈ రాష్ట్రంలో పేదవాడికి తెలుసు, నేను నమ్ముకున్నటువంటి నా దేవుడికి తెలుసు అనేటువంటి విషయాన్ని ప్రతి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరికి పుట్టినప్పుడు ఏ కులంలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి అనేటువంటిది మన చేతుల్లో ఉండదు, ఆ దేవుడు నిర్ణయిస్తారు. కానీ నమ్మినటువంటి ఆ మతానికి, మనం నమ్మినటువంటి మన దేవుడు చెప్పినటువంటి విధానాన్ని పాటించేటువంటి వాడే గొప్ప నాయకుడు అవుతాడు. ఆ నాయకుడు ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాము. ఈరోజు నేను ఒక కులం అయి ఉండొచ్చు, నేను ఒక మతం అయి ఉండొచ్చు, మీరు ఒక మతం అయి ఉండొచ్చు, మరొకరు ఇంకో మతం అయి ఉండొచ్చు, కానీ ఏ దేవుడు చెప్పినా పేదవాడికి మంచి చేయండి, సమాజానికి సేవ చేయండి, మిమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అండగా నిలబడండి అనేటువంటిదే మీకు బైబిల్ చెప్పినా, ఖురాన్ చెప్పినా, భగవద్గీత చెప్పినా ఇవే చెప్తాయనేటువంటి విషయాన్ని దయచేసి గమనించి మనం వాటిని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటివి పాటించినప్పుడే ప్రజలు మనకు తోడుగా ఉంటారు, మనం నమ్ముకున్నటువంటి ప్రజలు మనకు తోడుగా ఉంటారు, మనకి సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తారు. అవకాశాన్ని కల్పించినటువంటి సందర్భంలో నలుగురు ఉపయోగపడేటువంటి బాధ్యత కూడా మేము తీసుకోవాలి, మనం తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం.